మిత్రులారా, గాంధీ భవన్ లో గాడ్సే దూరిందని పెద్దలు ఊరికే అనలేదు మిత్రులారా, ఊరికే అనలేదు, ఉన్నదే వాస్తవంగా మాట్లాడిరు మిత్రులారా, వాస్తవంగా మాట్లాడిరు. నేనుగా రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకున్నా, ఆకుల శ్రీనివాస్ రెడ్డిపై అక్రమ తప్పుడు కేసులు పెట్టించిన రేవంత్ రెడ్డిని ఆకుల శ్రీనివాస్ రెడ్డి చూస్తూ మౌనంగా ఉంటాడేమో, కానీ ఈ ఆకుల శ్రీనివాస్ రెడ్డి నిత్యం దైవోపాసన చేసే ఆకుల శ్రీనివాస్ రెడ్డిని కామెంట్ చేసిన, తప్పుడు కేసులు పెట్టించిన కర్మ అనేది ఒకటి ఉంటది మిత్రులారా, అది వెంటాడుతుంది. అది ఎంత బలమైందంటే, కర్మే కారుడై వస్తే కాపాడేవాడు ఈ ప్రపంచంలోనే లేడు మిత్రులారా. నేను మళ్ళీ అది చెప్తున్నా, ఆధారాలతో చెప్తున్నా. కర్మ ఏంది, రేవంత్ రెడ్డి చేసిన పాపం ఏందో ఒక్కసారి చూడండి మిత్రులారా. తన గాంధీ భవన్ లో జీ సందీప్ రెడ్డి అనేటువంటి తోటి పనిచేస్తా తోటి నా మీద తప్పుడు కేసులు పెట్టించి తన కనుసన్నల్లో పనిచేసే డీజీపీ గారితో అక్రమ సెక్షన్లు పెట్టించి నన్ను జైల్లో పంపించే ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డిని మళ్ళీ చెప్తున్నా మిత్రులారా. ఈ సందీప్ రెడ్డి కేఎఫ్ గాంధీ భవన్ నాంపల్లి గాయనతోటి నా మీద పిటిషన్లు ఇప్పించి తన కనుసన్నల్లో పనిచేసే డీజీపీ పోలీసులతోటి అక్రమ సెక్షన్లు పెట్టించి నన్ను జైలు పంపించే ప్రయత్నం చేసిర్రు. కానీ కర్మ అనేది ఒకటి ఉంటది మిత్రులారా, అది ఎవరిని ఇడిచిపెట్టది. ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండో ఆ కర్మ మీకు వినవాలి కదా, చూడురి. సీఎం రేవంత్ కి నోటీసులు, రంగంలోకి ఢిల్లీ పోలీసులు. కర్మ ఊరికే ఉండదు మిత్రులారా. నాపై సోషల్ మీడియా వాళ్ళు కేసు పెట్టించినట్టే, నేను జెన్యున్ గా మాట్లాడినా, వాస్తవంగా మాట్లాడినా, ఈ జాతి కోసం మాట్లాడినా, అలాంటి నాపై తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్ పెట్టించి జైలుకు పంపించి ఎలక్షన్ అయిపోయేలాగా జైల్లో ఉంచాలని చూసిన రేవంత్ రెడ్డికి కర్మ వెంటాడింది. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రికి మార్ఫింగ్ కేసుల మీద నోటీసులు రాలే, ఈ రేవంత్ రెడ్డికి వచ్చినాయి. గదే కర్మ మిత్రులారా గుర్తుపెట్టుకోండి. కర్మే కాలుడై వస్తే కాపాడేవాడు ఉండడు మిత్రులారా. ఈ జాతి కోసం పనిచేసే నాపై తప్పుడు కేసులు పెట్టించి చెలు పంపిస్తా అంటే చూస్తూ కూర్చుంటది ఆ కర్మ. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్ పోలీసులు ఇచ్చింది, ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు మిత్రులారా. చూడండి మిత్రులారా, నేను రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేసిన, ఎవరి మీద, బల్ల గణేష్ ఇచ్చినటువంటి మాట ప్రెస్ మీట్ మీద నేను కామెంట్ చేస్తే 504, 505 సెక్షన్లు పెట్టచ్చు, కానీ ఆ ఐటీఏ కింద 66B, 66C. నేను ఎవరి దొంగతనం చేసినా, ఎవరి పాస్వర్డ్లు ఎత్తకపోయినా, ఎవరి పైసలు ఎత్తకపోయినా, ఎవరిది మార్పింగ్ చేసినా ఎందుకు ఈ కేసులు పెట్టాల్సి వచ్చింది? అంటే ఆకుల శ్రీనివాస్ రెడ్డిని 504, 505 కింద అరెస్ట్ చేయలేము కాబట్టి ఇవి అప్లికేబుల్ కాని సెక్షన్లను తీసుకొచ్చి ఆకుల శ్రీనివాస్ రెడ్డి మీద రుద్ది ఆకుల శ్రీనివాస్ రెడ్డిని జైలుకు పంపేయాలి. ఎలక్షన్ అయిపోయేలాగా ఆకుల శ్రీనివాస్ రెడ్డిని బయట మాట్లాడనియద్దు. ఆకుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకి, రేవంత్ రెడ్డికి, మైనంపల్లికి, ఒక్కరికా ఇద్దరికా తెలంగాణ ద్రోవులందరికీ భయం అవుతుంది, వణుకుపోతుంది. ఏ విధంగా అయినా సరే ఆకుల శ్రీనివాస్ రెడ్డిని జైలుకు పంపించాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పోలీసు వాళ్ళు ఎట్లా కేసు వేసారో ఇప్పటికీ నాకు అర్థం కాదు మిత్రులారా. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా. పోలీస్ వ్యవస్థకి నేను చెప్తున్నా, ఈరోజు మీరు తప్పుడు కేసులతోటి నన్ను ఇరికియచ్చు, మీరు జైల్లోకి తీసుకున్నాక, కష్టాలు వేసుకున్నాక నన్ను చిత్రహింసలకు గురి చేయొచ్చు, భయపడే ప్రసక్తి లేదు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, పోలీస్ వ్యవస్థకి చెప్తున్నా, మీకు జీతాలు ఇచ్చేది రేవంత్ రెడ్డి ఓటు నోటు విషయంలో తీసుకొచ్చిన కట్టల పైసలు కావు, ఆయన సొంత పైసలు కావు, తెలంగాణ ప్రజల చెమట చుక్కల పైసలు అవి. గక్కడ గుర్తు పెట్టుకోండి. మీరు ఈ జాతి కోసం పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి. సిఎంఓ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి, గాంధీ భవన్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల కోసం మీరు పనిచేయకండి. నాలాంటి తెలంగాణ ఉద్యమకారుణ్ణి తప్పుడు కేసుల్లో జైల్లో పెడితే మీకు, మీ పిల్లలకు కూడా మంచిది కాదని చెప్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఉద్యమకారుడిగా చెప్తున్నా. నేను ఏం చేసిన, రేవంత్ రెడ్డి బల్ల గణేష్ కున్న బంధం ఏందంటున్నా. బల్ల గణేష్ తెలంగాణ గురించి మాట్లాడాల్సినంత గొప్పడా అని అడుగుతున్నా. బల్ల గణేష్ మీద ఉన్న అభియోగాలు నిజం కాదా అని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఓటు నోటుకు పైసలు ఇచ్చింది నిజం కాదా అని అడిగితే మీకెందుకు మండుతుంది? మీకెందుకు భయం అవుతుంది? మీకెందుకు మీరు కేసులు పెట్టాలని చెప్పేసి గింత తాతహలాడుతున్నారు? ఓటు నోటు దొంగకు సపోర్టుగా అమ్మాయిల్ని పడుకోబెట్టి బ్రోకర్తో ప్రెస్ మీట్ పెట్టించే స్థాయికి దిగజారిన కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతున్నా. ఈరోజు అదే అడుగుతున్నా. జానారెడ్డి లాంటి వాళ్ళు యోధులు ఉన్నారు, ఎందుకు ఆయన మాట్లాడు ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిరి, మేము ఖచ్చితంగా గౌరవిస్తాం. ఎందుకంటే గలాంటి పెద్దలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉద్యమకారులు ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఉద్యమకారులతో మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విఘ్నులతోటి మాట్లాడేది. నేను అన్నది నిజం కాదా? అమ్మాయిల్ని పడిపోబెట్టే బ్రోకర్ పనిచేసిందని చెప్పేసి కేఎన్ఆర్ లైవ్ ఇంటర్వ్యూలో ఆయన అడిగిండు. ఒక TV9 ఛానల్లా రోజా శాసనసభ సభ్యురాలు లైవ్ లో ఉంటే నిన్నే పడుకోబెట్టిన పవన్ కళ్యాణ్ దగ్గర అన్న బండ్ల గణేష్ మీ గొప్పోడు ఎట్లా అయిండు? గాయన కోసం మీరు నా మీద కేసులు ఎట్లా పెడుతుర్రు? ఆ కేసులు కూడా తప్పుడు కేసులు ఎందుకు పెడుతుర్రు? అప్లికేబుల్ కాని కేసులు ఎందుకు పెడుతుర్రు అని అడుగుతున్నా. నేను మాట్లాడితే దాని మీద కేసులు పెట్టండి, నాట్ అప్లికేబుల్ ఈ కేసులు ఎట్లా పెడుతుర్రు మీరు అని అడుగుతున్నా. ఏ అడగద్దా? ఈ దేశంలో అడిగే హక్కు లేదా? కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం లేదా? కాంగ్రెస్ పాలనలో జర్నలిస్టులకు మాట్లాడే హక్కు ఉండకూడదా? రేవంత్ రెడ్డిని విమర్శించకూడదా? రేవంత్ రెడ్డిని విమర్శిస్తే దాడులు చేస్తారా? తప్పుడు కేసులు పెడతారా? అరెస్టులు చేస్తారా? నేను సూటిగా అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ పోలీస్ వ్యవస్థని అడుగుతున్నా. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చూడండి మిత్రులారా, రేవంత్ రెడ్డి ఫేక్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫేక్ అంటుండు KTR. ఒక్కసారి చూడండి, ఆధారాలు ఇవ్వగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమేనని తెలితే మీరు చెంచల్ కూడా జైలుకి వెళ్తారా? రేవంత్ రెడ్డికి నేను సూటి ప్రశ్న అడుగుతున్నా. నా మీద మీ గాంధీ భవన్ లో పనిచేసే పిల్లలతోటి పిటిషన్ ఇప్పించి, నీ కన్సర్న్ లో పనిచేసే పోలీసులతోటి నన్ను అక్రమ కేసులు పెట్టించి జైలు పంపించాలనుకుంటున్నా రేవంత్ రెడ్డి, దానికి ఆన్సర్ ఏమంటుండు? రేవంత్ రెడ్డి ఫేక్, ఆధారాలు ఇవ్వగో, తప్పైతే నన్ను జైల్లో వేయండి, నిజమేనని తెలితే మీరు చెంచల్ కూడా జైలుకి వెళ్తారా? ఓయూ హాస్టల్ డాక్యుమెంట్ పై KTR సవాల్, జైల్లో ఉండాల్సింది ముఖ్యమంత్రి, తప్పుడు డాక్యుమెంట్ పెట్టిన సీఎం ఆయన్ని వదిలి ఉద్యమకారుడు అయినటువంటి క్రిషాంత్ని అరెస్ట్ చేశారు. దీనికి సమాధానం చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. ఎన్ని రోజులు ఫేక్ న్యూస్లతోటి, ఎన్ని రోజులు ఫేక్ వీడియోలతోటి నీ ప్రభుత్వాన్ని నడిపిస్తావు? ఒక్కసారి ఆలోచన చేయండి. నిజమైన కాంగ్రెస్ వాదులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. గిలాంటి వ్యక్తి మీ ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే మీకేమనిపిస్తుందో ఆలోచన చేయండి. మీకు గొప్ప అవకాశం ఇచ్చారు తెలంగాణ సమాజం, తెలంగాణను ఉద్ధరించమని, తెలంగాణను పాలించమని, తెలంగాణను అభివృద్ధి చేయమని మీకు అవకాశం ఇస్తే తప్పుడు వార్తలతోటి, తప్పుడు కథనాలతోటి, తప్పుడు వీడియోలతోటి ఈ రాష్ట్రాన్ని పాలన చేస్తామనుకుంటే ఎంత దుర్మార్గమో, ఎంత ఉన్మాదమో ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, కాంగ్రెస్ మిత్రులారా. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి వ్యక్తులతోటి, తప్పుడు వార్తలతోటి, తప్పుడు కథనాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తామనుకునే వాళ్లకు నేను సూటిగా చెప్పదలుచుకున్నా మిత్రులారా, సూటిగా చెప్పదలుచుకున్నా.